హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామ్స్వీత్ అండి, పెదలంక నుంచి అండి. మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి మేడం, మెడనరాల దగ్గర తలలోను. ఓకే, కాళ్ళు చేతులు మెడనరాలు తలలో కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి మేడం. ఓకే, తిమ్మిర్లు వస్తున్నాయి బాగా. మీ వయసు ఎంత? 45 అండి. 45. ఎప్పటి నుంచి మీకు ఈ సమస్య ఉంది? ఒక 3 ఇయర్స్ నుంచి అట్లా ఉంటుంది మేడం. 3 ఇయర్స్ నుంచి. అమ్మ రామసీత చెప్పండి సార్, మీకు బీపీ షుగర్ ఏమైనా ఉందా అమ్మా? షుగర్ ఉందండి. షుగర్ ఉంది. షుగర్కి మందులు ఏం వాడుతున్నావు? అదే గ్లైసిఫేజ్ M1 అని వాడుతున్నాను సార్. ఓకే, ఎంతకాలంగా షుగర్ ఉంది మీకు? 2 ఇయర్స్ నుంచి అండి. కంట్రోల్లో ఉంటుందా? కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ పెరుగుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది సార్. ఓకే, మీరు టీ కాఫీ తాగుతారు కదా? తాగనండి. ఏమి తాగనండి. తాగరా? తాగనండి. అలవాటు. తాగకపోతే సంతోషం. మీరేంటంటే షుగర్ అసలే తినకూడదు, ఏ విధంగా కూడా షుగర్ తీసుకో, స్వీట్స్ తీసుకోకూడదు. తర్వాత పళ్ళు కూడా, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, సీతాఫలాలు, తర్వాత ఈ సపోటాలు, పప్పాయ, ఇలాంటి పళ్ళు మీరు అస్సలు తినకూడదు, అవి మానేయండి. తర్వాత తినాల్సిన పళ్ళు కూడా చెప్తాను వినండి. ఈ వాటర్ మిలన్, పుచ్చకాయలు అంటారు, అయి, కర్బూజాలు, తర్వాత జామకాయలు, యాపిల్స్, ఇలాంటివి తినండి. అల్లం నేరేడు పళ్ళు ఇవి తినొచ్చు నిరభ్యంతరంగా. ఓకేనామ్మా? శర్కర పూర్తిగా మానేయండి. ఏంటంటే ఈ తెలియని పళ్ళు తినడం వల్ల కూడా శారీరకంగా తిమ్మిర్లు అవి వస్తుంటాయి, ఇవి మానేయండి. దాంతోపాటుగా తలకు నూనె పెడుతుంటారా మీరు? పెడుతుంటాను. ఏం నూనె పెడుతున్నావు? కొబ్బరి నూనె మామూలు తినండి. కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ వాడుతున్నావా? సరే. హెడ్ బాత్ ఎలా, తలస్నానం ఎలా చేస్తున్నావు? ఏ షాంపూ వాడుతున్నావు? మీరా వాడతామండి, లేకపోతే కుంకుడుగాయలు అండి? ఏంటి? కుంకుడుకాయలు వాడండి. మీరే షాంపూ వాడకండి, ఏ షాంపూ వాడద్దు. కుంకుడుకాయలు వాడండి, చాలా బాగుంటుంది, ఏమవ్వదు. అలాగే మీకు తిమ్మిలు తగ్గడానికి గోళీలు చెప్తాను, వేసేసుకోండి, తగ్గిపోతాయి. ఈ అశ్వగంధ చూర్ణం పౌడర్ దొరుకుతుంది, ఉదయం సాయంత్రం పాలల్లో కలుపుకొని తాగండి. ఓకే సార్. దాంతోపాటుగా వాత విద్వాంసి రస్ టాబ్లెట్స్ ఉంటాయి, ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు వేసేసుకోండి, సరిపోతుంది. అలా. అమ్మా. సో రామసీత గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, చక్కని ఫలితాలు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.